మొత్తం ఫీవర్ సర్వే పూర్తి చేసి ఎక్కడెక్కడ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులోకి తీసుకొని రావాలో అక్కడ వారికి సరిపడా హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా రెడీగా పెట్టుకున్నాం. దీంతో పాటు ఇంకా తిప్పాపూర్లో వేములవాడలో హాస్పిటల్ 100 పడకలకు ప్రారంభించుకోవడంతో పాటుగా మనం బ్రహ్మాండంగా అక్కడ సిటీ స్కాన్ మెషీను ఆక్సిజన్కి సంబంధించిన మొత్తం లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు ఒక ప్యాలియేటివ్ కేర్ యూనిట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. వాటి కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని చెప్పి అనుకుంటాము. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన సిరిసిల్ల జిల్లా పైలట్ జిల్లాగా ఎంపికైంది హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్కి. దీన్ని కూడా ఫిబ్రవరి మొదటి వారంలో లాంఛనంగా సిరిసిల్ల కేంద్రంగా అదేవిధంగా ములుగు జిల్లా కూడా ఉంది కాబట్టి అక్కడ ములుగు సిరిసిల్ల ఏకకాలంలో ప్రారంభించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మంచి సలహా ఇచ్చినారు. దాని ప్రకారంగా వారు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము. సో ఈ రకంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వివరమైన సమీక్ష జరిగింది. అన్ని రకాలుగా కూడా దానికి సంబంధించిన చర్చ జరిగింది. పూర్తి స్థాయి సన్నద్ధత ఉంది. నేను వైద్య సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నవంబర్ మాసంలో 324 డెలివరీలు అయినాయి సిరిసిల్ల హాస్పిటల్లో. అదేవిధంగా డిసెంబర్ మాసంలో 320 డెలివరీలు అయినాయి. జనవరిలో 161 డెలివరీలు ఇప్పటిదాకా చాలా పెద్ద ఎత్తున అంటే ప్రజలకి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతాను అనే ఒక విశ్వాసాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు సామాన్య ప్రజల్లో నింపింది అని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఉందని చెప్పి చెప్పక తప్పదు. అందుకే గౌరవ కలెక్టర్ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు కూడా తెలియజేస్తాము. దాంతోపాటు దళిత బంధు కార్యక్రమానికి సంబంధించి కూడా సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చిన్నారు, ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అయితే చెప్పారు. దానికి సంబంధించి కూడా నేను కలెక్టర్ గారికి మన జిల్లాలోని 13 మండలాలు 2 మున్సిపాలిటీల పరిధిలో ఈ లబ్ధిదారుల ఎంపిక జరగాలి, గౌరవ ఎమ్మెల్యేలతో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం అని చెప్పి కూడా వారికి నేను ఆదేశం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నదో ఈ సందర్భంగా నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 7 ఏళ్ల నుంచి మేము వరుసగా అడుగుతున్నాం, ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. అయినప్పటికీ రాష్ట్రం వచ్చినారు. ఆ స్కీమ్లో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 897.92 కోట్ల రూపాయలు మంజూరు చేయండి అని చెప్పి వర్గం ఎమ్మెల్యేగా, రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రిగా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి, ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి అని చెప్పి గత 7-8 సంవత్సరాలుగా కాకరిచినట్టే అరుస్తూ ఉన్నాను. నేను ప్రతి చేనేత మంత్రిని కలిసిన, స్మృతి ఇరానీ గారు అంటే స్మృతి ఇరానీ గారు, పీయూష్ గారు అంటే పీయూష్ గారు, ఇదివరకు అరుణ్ జైట్లీ ఉంటే అరుణ్ జైట్లీ అందరినీ కలిసిన, ఇప్పటివరకు మెగా పవర్ రూమ్ క్లస్టర్కు మంజూరు ఇవ్వలేదు. ఇప్పుడైనా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇకనైనా రాజకీయాలు బంద్ చేసి, రోజులేస్తే రాజకీయపరమైన విమర్శలు బంద్ చేసి కేంద్రం నుంచి ఈ మెగా పవర్ రూమ్ క్లస్టరు మీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంబంధించిన అంశం ఇది కాబట్టి ఇది వెంటనే మంజూరు చేయించాలని చెప్పి కూడా వారిని డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని. ఇది ఒకటిసారి, ఇది మొదటిసారి కాదు, ఇది 8వ సారి అడిగి ఇప్పటిదాకా అరణ్య నిరోధనగానే మిగిలిపోయింది. మరి ఇప్పుడైనా మంజూరు చేస్తారా లేదా చూస్తాం. ఒకవేళ మంజూరు చేయకపోతే ఏం చేయాలనేది కూడా సిరిసిల్లలోని నేతన్నలు, రాష్ట్రంలోని నేతన్నలు అందరితో కూడా అవసరమైతే ఒక సమావేశం పిలిచి ఏ రకంగా ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద శీతకన్ను వేసి సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుంది అనేది వారికి కూడా చెప్పి అవసరమైతే పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. కానీ ఇప్పుడైతే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం, భారతదేశం మొత్తాన్ని కూడా ఒకటే పద్ధతిలో చూడాల్సిన ప్రభుత్వం. మాట్లాడితే మోడీ గారు చెప్తారు టీమిండియా అంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. తెలంగాణ భారతదేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రం, భారత ఎకానమీకి పెద్ద ఎత్తున దోహదపడుతున్న రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా వివక్ష చూపెట్టడం అనేది మంచిది కాదని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలోని నేతన్నలందరి పక్షాన, లక్షలాది మంది నేతన్నల పక్షాన
మా ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వరంగల్లోని మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా పోచంపల్లిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, లేదా గద్వాల, కొత్తకోట, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక, అదేవిధంగా జమ్మికుంట, కమలాపూర్ ప్రాంతంలోని చేనేత సమూహాల కోసం కావచ్చు, లేదా సిరిసిల్లలోని మెగా పవర్లూమ్ క్లస్టర్ కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మనస్సు పెట్టి ఈ బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలని, ఇది 8వసారి ఇంకా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇంక తర్వాత ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగక తప్పని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ, వినమ్రంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.